ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లన్నింటినీ వీవీప్యాట్ల స్లిప్లతో 100% సరిపోల్చి చూడాలి అంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ స్లిప్లను వేరేగా డిపాజిట్ చేయాలని వచ్చిన అభ్యర్థనలను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఈవీఎంల బదులుగా మళ్లీ పాతకాలం బ్యాలెట్ పద్దతిని ప్రవేశపెట్టాలి అనడం సరైంది కాదు అని ఇక ఇద్దరు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో వెలువరించిన వేర్వేరు తీర్పుల్లో స్పష్టం చేశారు. కోట్ల మంది ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థులు లక్షలాది పోలింగ్ బూతులు ఉన్న ఈ దేశం బ్యాలెట్ పేపర్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మళ్లీ అదే పద్దతికి వెళ్తే ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత జరిగిన ఎన్నికల సంస్కరణలు వృధా అయిపోతాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానాలను సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. సాంకేతిక అంశాలను ఇప్పటి వరకు నమోదైన డేటాను పరిశీలించిన తర్వాత ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిపించడం సరైందని నిర్ణయించామని వారు తెలిపారు. అలాగే వీవీప్యాట్ స్లిప్పులను ఓటర్లే డ్రాప్ బాక్స్ లో వేసే అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తిని న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలా ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, వాటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 4 కోట్ల వీవీప్యాట్ స్లిప్పులను కంట్రోల్ యూనిట్ ఫలితాలతో సరిపోల్చారని, ఒక్కసారి కూడా లోపాలు కనపడలేదని గుర్తు చేశారు. గుడ్డిగా ఒక వ్యవస్థను అనుమానించడం, వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్ పేపర్లకు వెళ్లే బదులు ఉన్న ఈవీఎంల వ్యవస్థనే మరింత మెరుగుపరుచుకోవాలని జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో పేర్కొన్నారు. కొన్ని స్వార్థపర శక్తులు ఈ దేశం సాధించిన విజయాలను తక్కువ చేయాలని చూస్తున్నాయని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై మరింత నమ్మకం పెరిగేందుకు ఎన్నికల కమిషన్కు సుప్రీం ధర్మాసనం 2 ఆదేశాలు జారీ చేసింది. మొదటిది మే 1వ తేదీ తర్వాత వీవీప్యాట్ యూనిట్లలోకి అభ్యర్థుల పేర్లు, గుర్తులు, సీరియల్ నెంబర్లను లోడ్ చేసిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి కంటైనర్లలో భద్రపరచాలి. ఆ ప్రక్రియ సవ్యంగా జరిగినట్లు ధృవీకరిస్తూ అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఆ సీల్పై సంతకం చేయాలి. ఆ సీల్డ్ కంటైనర్లను ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత 45 రోజుల పాటు ఈవీఎంలతో కలిపి స్ట్రాంగ్ రూములో భద్రపరచాలి. ఒకవేళ ఈవీఎంలలో ఓట్లను మళ్లీ లెక్కించాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈఎస్ఎల్యూలను కూడా తెరిచి పరీక్షించాలి. రెండవది, ఫలితాలు వెల్లడైన 7 రోజుల్లోపు గెలిచిన అభ్యర్థి తర్వాతి 2 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరైనా ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారు చెప్పిన నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లో వారు సూచించిన సీరియల్ నెంబర్ కలిగిన 5% ఈవీఎంల మైక్రో కంట్రోలర్ల మెమొరీని వాటిని తయారు చేసిన ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాలి. ఆ 2 ఆదేశాలు ఇవ్వడంతో పాటు కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలను ఉపయోగించాలి అన్న పిటిషనర్ల సూచనను కూడా పరిశీలించాలి అని ధర్మాసనం ఈసీకి సూచించింది. సుప్రీం తీర్పుపై పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.